ప్రభాస్ భారీ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనదైన టాలెంట్తో అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్లో టాప్ హీరోగా గుర్తింపు పొందాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు. నటుడిగానే కాదు, మంచి వ్యక్తిత్వం, కల్మషం లేని మనస్తత్వంతో కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నారు. అయితే ప్రభాస్ గురించి తమన్నా ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది. ఈ మాట విన్నప్పటి నుంచి డార్లింగ్ అభిమానులు గాల్లో తేలుతున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటో మీరే చూసేయండి. ఇండస్ట్రీలో ప్రభాస్ గురించి ఏ ఒక్కరిని అడిగినా డార్లింగ్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు ఎప్పుడు దూరంగా ఉంటాడు. ఈగో అన్న పదమే ఆయన హిస్టరీలో ఉండదు. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ గర్వం లేకుండా తోటి నటులతో కలివిడిగా మాట్లాడుతుంటారు. ఇక ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి మాటల్లో చెప్పలేం. బాహుబలి పెట్టే భోజనం ఎలా ఉంటుందో ఇది వరకు ఎన్నోసార్లు ఎంతో మంది చెప్పారు. బాలీవుడ్ స్టార్లు అయితే బాహుబలి భోజనానికి ఫిదా అవుతుంటారు. అయితే తాజాగా ప్రభాస్ వ్యక్తిత్వంపై మిల్కీ బ్యూటీ తమన్నా మాట్లాడుతూ షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపెట్టింది. వీరిద్దరూ జంటగా రెబల్, బాహుబలి చిత్రాల్లో నటించారు. రెబల్ కమర్షియల్ గా ఫ్లాప్ అయినా బాహుబలి సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ప్రభాస్ గురించి ఇలా మాట్లాడింది. ప్రభాస్ ఒక నిజమైన రాజుకి అసలైన నిర్వచనం లాంటివాడు. ఆయన ఒక అయస్కాంత శక్తి. ప్రజల మీద ఆయన ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది, తన చుట్టూ ఎంత స్టార్డమ్ ఉంది అనే విషయాలు ప్రభాస్ కు తెలియవు. ఆయన పట్టించుకోడు. ఇక ప్రభాస్ ఆతిథ్యం యూనివర్సల్. కనీసం 30 రకాల వంటకాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఆయనకు ఇది డబ్బుతో ముడిపడిన విషయమే కాదు, తనతో కలిసి పనిచేస్తున్న వారికి ఒక ప్రత్యేక అనుభూతి ఇవ్వాలనుకుంటాడు. అందుకే తన ఆతిథ్యంతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాడు అని తమన్నా చెప్పుకొచ్చింది.